స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ సంఘ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఒక్క మెట్లు 10 మెట్లు ఎక్కితే పైకి వచ్చు, సమాచారం హాజరు కావచ్చు. వాళ్ళు రాలే, ఎందుకు రాలేదో కారణం లేదు. ఇంతవరకు ఎందుకు వస్తలేదో కారణం లేదు. ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించింది ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక మంచి ఆలోచనతోని బోర్డును ఏర్పాటేసి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పి భావిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? నువ్వు న్యాయం చేయాలనుకుంటున్నావా అన్యాయం చేయాలనుకుంటున్నావా? ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మకై కమిషన్ కోసం కక్కుర్తిపడి గుంటనక్కలకు దున్నపదక పొట్టుపొట్టు పైసలు సంపాదించి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతకంటే దుర్మార్గుడు దేశంలో ఇవ్వనుడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మార్గం చేయడు. మళ్ళీ దయ్యాలు వేదాలు వచ్చి ఊరించుకుంటా మాట చెప్తాడు, మళ్ళీ పిట్టకతతో మళ్ళీ తెలంగాణ వాదంతో మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ సమావేశానికి హాజరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల విషయంలో నిలదీసే అవకాశం ఉంది, ఆపే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కును పొందే అవకాశం ఉంది. దీని విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? గతంలో పోతిరెడ్డివాడు ఎత్తిపోతల ప్రాజెక్టు అప్పుడు నిర్మించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. నేను స్పందించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన తర్వాత, నేను కేంద్ర మంత్రికి లెటర్ రాసిన తర్వాత ఈయన స్పందించలే. ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించాడు, లెటర్ రాసాడు, అప్పుడు స్పందించలే. సరే అని చెప్పి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పడాలని చెప్పిన కేంద్రాన్ని కోరిన. నేను కోరిన మీదనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర శెఖావత్ గారు స్పందించి సమావేశాన్ని ఆగస్టు 5 ఏర్పాటు చేసాడు. ఈయన చాలా బిజీ షెడ్యూల్ అంట రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఒకటి చెప్తున్నాను, ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రోజువారీ షెడ్యూల్ విడుదల చేయని ముఖ్యమంత్రి ఒక్కడే. ఏ ముఖ్యమంత్రి అయినా రోజు షెడ్యూల్ విడుదల చేస్తారు, మీ మీడియా కూడా ఇస్తారు. ఫలానా రోజు ఈడికి పోతున్నా, ఆడబోతున్నా, ఈడీ చేస్తున్నా, ఈయన వీకే లేదు, ఓడిస్తుంది కాబట్టి ఏం షెడ్యూల్ విడుదల చేయడు. ఈయన షెడ్యూల్ విడుదల చేయని ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే, ఎందుకంటే బిజీ లేదు. ఫామ్ హౌస్లో పంటాడు, ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో తాగుతాడు, ప్రగతి భవనం అంటాడు. కానీ చేసే పని రెండే. ఈయన బిజీ అట అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాలేడట. దాన్ని వాయిదా వేయనాడు. వాయిదా వేయడం వల్ల ఏం జరిగింది? అక్కడ ప్రాజెక్టుకు టెండర్లు అయిపోయినాయి, పనులు అప్పగించారు, పనులు ప్రారంభమైనాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు కోసం పనిచేస్తాడా? కంట్రాక్టర్ కోసం, కమిషన్ కోసం కంట్రాక్టర్తోని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తాడా? దాన్ని సరే మళ్ళీ ఏమైనా చేస్తాడంటే మళ్ళీ ఏం చేయడు. ఇప్పుడు అసలు మొట్టమొదటిసారిగా కృష్ణా పరివాహక ప్రాంతం ఎంత అంటే 68%. దాని ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నీటి హక్కు, నీటి వాటా ఎంత అంటే 555 TMC. 555 TMC రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి ఈ దుర్మార్గుడు, తెలంగాణ ద్రోహి, రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల కేవలము 299 TMC ఒప్పునడినే. 512 TMC ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. సంతకం పెట్టింది ఈయనే అటు చంద్రబాబు నాయుడు గారు. సోయి లేకుండా ఉన్నాడు ఆ రోజు. ఒప్పుకున్నది సంతకం పెట్టింది ఈయనే. 555 TMC రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు 299 TMC ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు సంతకం ఎందుకు పెట్టావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది వాస్తవమా కాదా? లేకుంటే పూర్తి ఆధారణ నగరం ఉన్నాయి, నువ్వు సంతకం పెట్టిన పేపర్ నగరం ఉన్నాయి. నువ్వు చంద్రబాబు నాయుడు గారు, నీకంటే ముందు ఇప్పుడు అప్పుడున్నటువంటి మంత్రి, అప్పుడున్నటువంటి రాజకీయ జిల్లా సలహాదారు విద్యాసాగర్ గారు, అప్పుడు హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నువ్వు ఈ అగ్రిమెంట్కి ఎందుకు సంతకం పెట్టినావు? సోయి లేకుంటున్నావా నువ్వు? ఎందుకు అన్యాయం చేసావు నువ్వు? ఫస్ట్ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అయిపోయింది, మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అడిగింది నే మాకు తక్కువ వచ్చిందని చెప్పి. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే కదా సంతకం పెట్టింది అన్నాడు జగన్ గారు. నోరు మూసుకొని సప్లై కూర్చున్నాడు.
ఈయనేమో 299 అంశాలని అంటాడు. వీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నేను ఎత్తిపోతల మధ్య పోతిరెడ్డిపాడు ఆ ప్రాజెక్ట్ కట్టప్పుడు ఒక లెటర్ రాసిన సార్, మాకు 555 టీఎంసీలు మాకు రావాలి, ఇప్పటికే నష్టం జరుగుతుంది, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఇంకా మేము మా బతుకులు ఆగమవుతాయి అని చెప్పి నేను రాసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన క్లియర్గా కోడ్ చేసిండు, అవును 555 టీఎంసీలు రావాల్సిందే అని చెప్పి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో 299 టీఎంసీలు అంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో 555 అంటే 570 టీఎంసీలు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది కరెక్టా, నీ అధికారం చెప్పేది కరెక్టా? లెటర్లు అన్ని క్లియర్ లెటర్లు ఉన్నాయి, అన్ని గతంలో కూడా బయటపెట్టాను నేను. కొన్ని ఇచ్చిన 299 టీఎంసీలు కూడా ఇంతవరకు వాడుకుంటాడు, ఇంతవరకు వాడుకుంటాడు దాన్ని కూడా. ఇలా సమావేశానికి హాజరైతే ఇవన్నీ మనం పొందే అవకాశం ఉంది. పక్క రాష్ట్రమైనే విభజన చట్ట ప్రకారము వాళ్లకు కేటాయించిన నీటి కంటే ప్రతి సంవత్సరము 150 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుంటారు వాళ్ళు. 150 టీఎంసీల అధికారం అదనంగా వాడుకుంటున్నారు. దాన్ని ఆపే అవకాశం, ప్రశ్నించే అవకాశం ఉంది. అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు వాళ్ళను, వాళ్ళు వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది, ఆపే అవకాశం ఈ కమిటీలో హాజరైతే ఉంది. కొన్ని నువ్వు అక్రమ కొన్ని అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నావు, వాటికి 6 నెలల వరకు 6 నెలల లోపల అనుమతి ఇస్తాను కేంద్రమే అన్నది, అనుమతి ఇస్తాను కేంద్రం అన్నది. ఈ 6 నెలలు దాటితే ఈ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు ఎట్లొస్తాయి మళ్ళా? ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుందా కాదా? ఎందుకంటే ఇంతవరకు కనీసం డిపిఆర్ ఇస్తలేడు, అంచనాలు పెంచిండు, డిపిఆర్ ఇష్టానుసారంగా డిపిఆర్ తయారు చేసిండు. కాబట్టి ఇవన్నీ బయటికి వస్తాయి, అప్పుడు 299 టీఎంసీలకి ఒప్పుకున్నా అని చెప్పి బయటకు వస్తుంది. తెలంగాణ ప్రజలు రాళ్లతో కొడతాడని చెప్పి ఆయన భయం ఉన్నది. అగ్రిమెంట్ పేపర్ బయటకు వస్తాయి. ఈ 299 టీఎంసీ కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో చేతగానితనం కూడా నేను ఉన్నా అని చెప్పి విషయం బయటకు వస్తుంది. అంచనాలు పెంచి అక్రమంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నా, దానికి అనుమతులు రావని చెప్పి బయటకు వస్తుంది. పక్క రాష్ట్రమైనా అక్రమంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు, అక్కడ కంట్రాక్టర్ అంతా ఒకటే, మేమేం కలిసి మలుచుకుంటాం కలిసి దోసుకుంటాం అని చెప్పి అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి భావించే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశానికి హాజరైతలేడు. సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఏందో ఇప్పటికి చెప్తలేడు. నువ్వు చెప్పిన ప్రకారమే ఇద్దరు చైర్మన్ అటెండ్ అవుతున్నారు, నువ్వు అటెండ్ కావడానికి కారణమైంది అపేక్ష కౌన్సిల్ సమావేశానికి హాజరు కావా, పోస్ట్పోన్ చేస్తావా? ఈ కమిటీ సమావేశం దీనికి కూడా హాజరు కావా? ట్రిబ్యునల్ అన్నో నువ్వు ఇలా సుప్రీంకోర్టులో కేసు ఉన్న విషయం తెలుసు, కేసు ఉన్న విషయం తెలుసుకనే ట్రిబ్యునల్ ఏర్పడాలి, ట్రిబ్యునల్ ఏర్పడాలి. కేంద్రం మోసం చేస్తుంది, మోసం చేసింది, వాగిన వాగి 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 ప్రజలు నమ్మించేయండు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు క్లియర్ చెప్పిండు, సుప్రీంకోర్టులో కేసు ఉంది, కేసు విత్డ్రా చేసుకోండి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అని చెప్పన్నాడు. పోయిన అక్టోబర్లో చెప్పిండు నేనే అపేక్ష కౌన్సిల్ సభ 24 అవర్స్ చిట్కేసుకుంటే చెప్పిండు విత్డ్రా అయితే కేసు అన్నాడు. మళ్ళీ అక్టోబర్ వస్తున్నది, కేసు విత్డ్రా అయినా అన్నాడు. చెప్పు విత్డ్రా అయినా వాడు నిజంగా చెప్పు, నువ్వు విత్డ్రా అయితే ట్రిబ్యునల్ ఏర్పరిస్తాను కోర్టు గారు, కేంద్ర ప్రభుత్వం ఉన్నది కదా, నువ్వు ట్రిబ్యునల్ విత్డ్రా అయినావా చెప్పు కోర్టులో, విత్డ్రా అయినా చెప్తేవి పోయి నీ పన్ను ఇలా విత్డ్రా అని చెప్పి పేపర్కి ఇచ్చి పిటిషన్ ఇస్తే అయిపోతుందా? న్యాయపరంగా దాన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని చెప్పుకోవాలి కదా. ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మనకు రావాల్సిన వాట నీటి వాట వచ్చేది కదా, మళ్ళీ కేంద్రం మీద నిలుతాడు, ట్రిబ్యునల్ ఏర్పడిస్తే కేంద్రం అంటాడు. ఫస్ట్ అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు కేసు సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకుంటావా, విత్డ్రా చేసుకుంటే పేపర్ చూపెట్టు, కేసు విత్డ్రా అయినట్టు పేపర్ చూపెట్టు, నువ్వు చూపెట్టాడు అట్లా వేసిండు, పిటిషన్ వేసిండు చదువుకున్నాక మన కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది మళ్ళీ నడవని మళ్ళీ సంవత్సరం నడవని మళ్ళీ సంవత్సరం వాడు పక్క రాష్ట్ర వాడు దోషుకోపోయి ఈయన శ్రీనివాస్ కూడా కూర్చుంటాడు ఈయన. కాబట్టి ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 ద్రోహి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే నీటి కోసం, నీటి కోసం ఉద్యమం స్టార్ట్ అయింది. నువ్వు ఈకు ఊకదప్పుడు ఉపన్యాసంతో నీ పిట్టగా చదువుతుంది మొత్తం ప్రజలు నమ్మిర్రు. ఇవాళ మోసం చేస్తున్నావు నువ్వే.
అవసరం అంటే తెలంగాణ వాదం అంటాడు, లేకుంటే రాయలసీమ రతనసీమ వేస్తాడు, కలిసి ఉందామంటాడు, వివాదాలు పరిష్కరించుకుందామంటాడు, వివాదాస్పదం చేస్తాడు. ఈయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ రాష్ట్ర ప్రజలను ఆయనే, ఈ రాష్ట్ర ప్రజలను ఈయనే మోసం చేస్తూ అవకాశవాదాలుగా వీళ్ళిద్దరు వారు మారుతున్న విషయాన్ని రెండు రాష్ట్ర ప్రజలు గుర్తించరు, గమనించరు, గ్రహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశానికి హాజరుగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించు, మనకు రావాల్సిన వాటాను పొందు, నువ్వు అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు 6 నెలలు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది, 6 నెలలు దాటితే మళ్ళా అనుమతులు రావు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పక్క రాష్ట్రం వెనకడుతుండండి అక్రమ ప్రాజెక్టు ఆపే అవకాశం ఉంది, పక్క రాష్ట్రంలో అధికారించుకోవద్దు నీటి వాటాను ఆపే అధికారం మనకు అవకాశం ఉంది, నువ్వు 299 టీఎంసీలు తీసుకొని వీళ్ళ అన్యాయం చేసినావు, 555 టీఎంసీలు పొందే అవకాశం ఉంది, ప్రశ్నించే అవకాశం ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు హాజరు కాకపోవడము నిజంగా ఇది లోపాయకారి ఒప్పందమే, కారణం లేకుండా హాజరు కాకపోవడం నిజంగా దుర్మార్గం. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు నువ్వు చేసిన అన్యాయం చేయాలి, కనీసం ఇప్పటికైనా సోగిరా మాట్లాడుతాడు, ఇక లావు మాట చెప్తాడు, ఇక నేననే ఈయన పొడిచాడు, ఇక ఈయన లేకుంటే ఏం లేనట్టు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి వెంటనే ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ముఖ్యమైన విషయమే, ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఎల్లన్న నగర్ చెందినటువంటి 19 మంది మహిళలను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర